అప్డేట్ చూస్తే నెల్లూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలపై గళం విప్పుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. టిట్కో ఇళ్లు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా పురంధరేశ్వరి తెలిపారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సమర్థవంతంగా ప్రజా సమస్యలపై గళం విప్పడం మాత్రమే కాకుండా వాటిని లాజిక్ కన్క్లూజన్కి తీసుకువెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్రంలో నిర్వహిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. కనుక ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఈ విధంగానే స్పందిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ, ప్రజావాణి భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఖచ్చితంగా మేము నిరూపించేటువంటి అవకాశం ఉంటుంది.